నిమ్మనపల్లి చిన్నకల్వల గ్రామాలలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నాణ్యమైన పత్తికి 7521 రూపాయల మద్దతు ధర చెల్లిస్తామని స్పష్టం ఈ నెల 10న పెద్దపల్లి జెండా చౌరస్తాలో సదరణ సమ్మేళనం కరపత్రాలు ఆవిష్కరించిన అఖిల భారత యాదవ మహాసభ నాయకులు నిమ్మనపల్లి నిట్టూరు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు 41 కిలోలకు 1 గ్రామ్ అధికంగా తూకం వేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక పెద్దపల్లి పట్టణంలోని పెద్ద మసీదు నుండి అమర్నగర్ చౌరస్తా వరకు ఇరువైపుల డ్రైనేజీల నిర్మాణ పనులు ప్రారంభం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ బూతగడ్డ సంపత్ అప్పన్నపేట గొల్లపల్లి గ్రామాల మధ్య రాజీవ్ రహదారిపై బైక్ ను ఢీకొట్టి బోల్తా పడిన కారు జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రంగారెడ్డికి తీవ్ర గాయాలు తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకం సాధించిన పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ విద్యార్థిని ఆకుల అక్షిత అభినందించిన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీ డ్రంకన్ డ్రైవ్ చెకింగ్ పెద్దపల్లిలో ఇండియన్ బ్యాంక్ పెద్దపల్లి శాఖను ప్రారంభించిన ఫీల్డ్ జనరల్ మేనేజర్ జి రాజేశ్వర్ రెడ్డి పెద్దపల్లిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులకు పుడా సాధన సమితి సభ్యుల వినతి పత్రం పుడా సాధనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు